సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు సెక్యూరిటీ గార్డులు ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న తనను మహిళా సెక్యూరిటీ సూపర్వైజర్ వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము 21 మంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా ఆమె బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తుందని, డ్యూటీకి అటెండ్ అయినప్పటికీ ఆబ్సెంట్ వేస్తుందని వారు ఆపోతున్నారు. ఏజెన్సీకి సంబంధించిన పనులు కాకుండా తన సొంత పనులు చేయాలని ఇబ్బంది పెడుతుందని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఆమెను విధుల నుండి తొలగించి మరొకరిని డ్యూటీకి వేయాలని ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు ఆమె ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 2 చోట్ల ఉద్యోగాలు చేస్తుందని సిఐటియు నాయకులు ఆరోపించారు. విపరీతమైనటువంటి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సూపర్వైజర్ వేధింపులు తీవ్రమైనాయి. దీనికి ప్రధాన కారణం ఏమంటే వాళ్ళు డ్యూటీలో యూనిఫామ్ వేసుకొని వచ్చి డ్యూటీలో ఉన్నా కూడా ఆబ్సెంట్ లేసింది. ఆబ్సెంట్ లో ఏదైతే టైం టేబుల్ ఉంటుందో ఆ టైం టేబుల్ లో వీళ్ళ పేర్లు ఉన్నా కూడా ఆబ్సెంట్ 2 రోజుల పాటు వేసింది. ఇదేమని అడిగితే ఆమె సంబంధించినటువంటి డ్యూటీలో ఉన్నాం కదా, మేము ఎందుకు మీరు ఆబ్సెంట్ వేసినారని చెప్తే, నేను చెప్పినా తినాల్సిందే, నేను తలుచుకుంటే ఉంటారు, నేను కన్నులు ధరిస్తే మీరు ఈ ఇక్కడ పని కూడా చేయరు అని చెప్పి బెదిరిస్తాంది. ఎందుకు బెదిరిస్తానని చెప్పి అంటే ఆమె పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పనులన్నీ చేసే కాదు మేము ఉండేది, ఇక్కడ సెక్యూరిటీ పని చేసేకి వచ్చినామని చెప్తే నేను చెప్పినట్లు వినకపోతే మేము మీతో తొలగిస్తాము అని చెప్పి సూపర్వైజర్ వేధిస్తాంది. ఈ ఏదైనా కానీ సూపర్వైజరు పని విషయంలో పని చెప్పాలి కానీ పని చేసినా కూడా ఎందుకు అబ్సెంట్ లేస్తుంది అని చెప్పి వీళ్ళతో వేధిస్తాంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తాంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ పని చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ఏం విషయమైనా కూడా నేను సూపర్వైజరు, నేను చెప్పింది చేయాలని చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు, అయినప్పటికీ డ్యూటీ లేకుండా ఇబ్బందులు పెడతాను. డ్యూటీ లేకుండా డ్యూటీలోకి వచ్చినప్పుడు కూడా మీరు 2 గంటల సేపు ఎక్స్ట్రా చేయండి, 3 గంటల సేపు ఎక్స్ట్రా చేయండి అని చెప్పి చెప్తాంది. డ్యూటీలో మాత్రము ఈ సూపర్వైజర్ మాత్రము 10 గంటలకు వస్తారు, 12కే వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ డ్యూటీ సూపర్వైజర్ సక్రమంగా చేయకుండా వీళ్ళు సక్రమంగా చేస్తాండే వాళ్ళ పైన వేధింపులు విపరీతంగా వేధింపు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు సెక్యూరిటీ గార్డులు ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న తనను మహిళా సెక్యూరిటీ సూపర్వైజర్ వేధింపులకు గురి చేస్తున్నారని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామాంజనీలు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రామాంజనీలు, సత్యాయి జిల్లా హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 21 మంది సెక్యూరిటీ గార్డు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న అడవిలమ్మ మొత్తం 21 మంది గార్డ్స్ ని ఏదైతే మొత్తం అసభ్యంగా పరిచయంతో మాట్లాడుతూ తన వేధింపులకు గురి చేస్తున్నారని సిఐటి నాయకుల ఆధ్వర్యంలోనూ ఈరోజు ఆసుపత్రి ముందు 21 మంది ధర్నాకి దిగారు. ప్రధానంగా ఏదైతే సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్న అడవిలమ్మ పర్సనల్ పనులు చేయకపోతే కింద ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 21 మంది పురుషులు మహిళల్ని డ్యూటీకి వచ్చినా కూడా ఆఫ్ డ్యూటీ ఏదైతే ఆబ్సెంట్ చేయడము, అదేవిధంగా తన చెప్పిన పని చేయకపోతే కింద తన పర్సనల్ ఇంట్లో పనులు కూడా చేయకపోతే కింద పూర్తిగా ఏదైతే వాళ్ళకి అటెండెన్స్ ద్వారా కానీ లేకపోతే అక్కడ విధులు డ్యూటీ వేయడంలో కానీ అన్ని రకాలుగా వేధిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఈరోజు ప్రత్యేకన ఆసుపత్రి ముందర రోడ్డుకి బైఠాయించారు. ప్రధానంగా ఏదైతే అడవిలమ్మ 2 చోట్ల విధులు నిర్వహిస్తూ ఇక్కడ మొత్తం 2 ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మంది రోగులు వస్తుంటారు, వాళ్ళు బాగోగులు చూడాల్సినంత కూడా సెక్యూరిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటారు. అయితే ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ని వేధింపులకు గురి చేస్తున్నారు, పక్కనే ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ కలిగి చేసుకొని సూపర్వైజర్ వస్తున్న అడవిలమ్మను తొలగించాలి, అదేవిధంగా ప్రధానంగా ఏదైతే గార్డ్స్ పనిచేస్తున్న 21 మంది వాళ్ళని ఏదైతే ఇమీడియట్ గా ఏదైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కూడా కలిగి చేసుకొని 21 మంది సూపర్వైజర్ గార్డ్ గా అడవిలమ్మ వేధిస్తున్న దీని మీద చర్య దృష్టి పెట్టి తక్షణమే అడవిలమ్మని సస్పెండ్ చేస్తే కానీ మేము విధంలేక రాము అని ఆసుపత్రి ముందర బైఠాయించుకుంటున్నారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనీలు.
ఉన్నారు మొత్తము. ఎంతమంది? ఎంతమంది? సూపర్వైజర్ ని వెంటనే 40 సెక్యూరిటీ సూపర్వైజర్ ని వెంటనే.